జగన్మోహన్ రెడ్డికి షర్మిల టెన్షన్ పట్టుకుందా రానున్న ఎన్నికల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా ఖాళీ అవ్వడం ఖాయమా అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీతో సయోధ్య దిశగా అడుగులు వేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే నమస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ అలాగే కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉంటారో ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డితోటి సయోధ్య అంటే వాళ్ళు నో అంటారు అంతే నో మీన్స్ నో రెండో ఆప్షన్ లేదు రెండో ఆప్షనే లేదు అసలు ఆ రెండో ఆప్షనే పెట్టుకోదలుచుకుంటే ఇక్కడ కేసీఆర్తో చెప్పినట్టు పార్టీని విలీనం చేస్తే అనే మాటే వచ్చుండేది వైఎస్ఆర్ పార్టీని విలీనం చేసే బాబు ఇంకా నువ్వే కాంగ్రెస్ సీఎంవి అన్నట్లు చేసేవాళ్ళు వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటే అసలు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక కొరుకుడు పడని విషయం ఇష్టపడని విషయం జగన్మోహన్ రెడ్డి అంటేనే రీజన్ ఏంటంటే అప్పట్లో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు సోనియా గాంధీ వచ్చే లోపే ఇక్కడ కొంతమందికి చాలా సరదా ఎక్కువైపోయి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసేయాలని సంతకాల సేకరణ చేశారు చేస్తే ప్రణబ్ ముఖర్జీ కబురు పెట్టాడు ఈ సంగతి సోనియా గాంధీకి తెలిసి సోనియా గాంధీ తనతో మాట్లాడిన మాటల్ని కబురు పెట్టాడు మేడం చాలా సీరియస్గా ఉంది ఈ విషయంలో అసలు ఇప్పుడు జరుగుతున్నదేంటి జరిగిందేంటి జరుగుతున్నదేంటి ఈ సందర్భంలో అసలు సంతకాల సేకరణ చేయడం అనేది ఎంత ఆమె ఒక మాట వాడిందంట ఎంత అమానవీయం అసలు మానవత్వం లేదా మీకు అంటే ప్రేమ లేదా మనిషి మీద వైఎస్ రెడ్డి లాంటి లీడర్ని పోగొట్టుకున్నామని మేము బాధపడుతుంటే మీరు ఈ పని చేయడం ఏంటి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు అని చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు చెప్తే నా ఎక్కుతుందో ఎక్కదోనని చెప్పి ప్రణబ్ ముఖర్జీ చేత ఫోన్ చేపిస్తే కూడా వీళ్ళు ఆపల ఆపకుండా ఎవరెవరు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి బ్రదర్సు వీళ్ళంతా కలిసి చేసింది ఇది అయితే బట్టి విక్రమార్క ఎప్పుడైనా విధేయుడిగా ఉంటాడు కాబట్టి అతను వెంటనే ఆపాడు కానీ కోమటిరెడ్డి బ్రదర్సు వాళ్ళు వైఎస్ ద్వారా చాలా లబ్ధి పొందిన వాళ్ళు వైఎస్ వల్లే వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి వాళ్ళ ఏదో కారం అనే ఇది ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో వాళ్ళు వెనకడు గేయలేదు కానీ బట్టి మార్క వెంటనే తప్పు తెలుసుకున్నాడు పక్కకు వచ్చేశాడు అప్పుడు సోనియా గాంధీ వచ్చి కూడా ప్రైవేట్గా కూర్చోబెట్టి తల్లిని కొడుకుని ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా చేయడం పద్ధతి కాదు మంచిది కాదు అంటే ఏమంటారంటే ఇట్లాంటి వాటికి ఎవరైనా ఒక శవం ఉందనుకోండి ఇంట్లో ఆస్తులు పంపకాల మాట వచ్చిందనుకోండి ఇంకా శవం వాసనే పోలేదు ఆ చచ్చిన రక్తపు వాసనే పోలేదు ఒకలాంటి వాసన వస్తుంది కదా అంటే ఆ నీచు వాసన కూడా పోకముందే మీరు ఇలాంటివి మాట్లాడతారా అని చెప్పి వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడతారు వాళ్ళని అలా ఆవిడ మాట్లాడి ఇప్పుడు చెయ్యొద్దు ఇట్లాంటి పనులు మేమున్నాం మే మే ఒక పద్ధతి ఒక వ్యవహారం అంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం ఏం చేయాలని ఆలోచించి చేస్తాం కొంచెం ఆగమని చెప్పి ఆమెకు కూడా జగన్మోహన్ రెడ్డిని కొంచెం కంట్రోల్ చెయ్యండి యంగ్ యంగ్ బ్లడ్ కదా ఉడుకు రక్తం కానీ మీరు చెప్పండి అని చెప్పి ఆ వాళ్ళిద్దరికి చెప్పి వెళితే ఏ ఒక్క మాట వెన ఆవిడ మాట ఇవన్నీ అప్పుడే మర్చిపోతారు వాళ్ళు మర్చిపోరు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డితోటి సయోధ్య అంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి షర్మిల అంది వచ్చిన కూతురులాగా ఉంది అవును మరి షర్మిల చేతిలో ఉండగా ఆ పైగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు జైలుకెళ్తాడో తెలీదు పదహారు కేసుల్లో ఏ కేసులో తీర్పు వచ్చి జైలుకెళ్తాడో తెలియదు ఏ కేసు బెయిల్ రద్దవుద్దో అవుద్దో తెలియదు అలాంటి వ్యక్తిని వాళ్ళెందుకు నమ్ముతారండి నమ్మరు ఎట్టి పరిస్థితుల్లో ఓకే అందుకనే ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి అడుగులు వేస్తుంది మంచి వ్యూహాలు తీసుకుంటుంది షర్మిలాని ఎన్నుకోవడం వెనకమాలే వాళ్ళు మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం సాత్సారం చేశారని నాలాంటి వాళ్ళు తిట్టుకున్నారు కానీ ఏంటి ఏమీ చెప్పరేంటి ఏమి ఫాస్ట్గా డెసిషన్ తీసుకోరేంటి అని కానీ అది కూడా ఒక వ్యూహం పివి నరసింహరావు గారు ఉండేవాళ్ళు ఆయన నిర్ణయాలు త్వరగా తీసుకునేవాళ్ళు కాదు ఆయన అనేది ఏంటంటే మనం పరిష్కరించవలసిన సమస్యలు కొన్ని ఉంటాయి కాలం సమస్య పరిష్కరించవలసిన సమస్యలు కొన్ని ఉంటాయి కాలం సమస్యలు కాలానికి వదలాలి అది మేధావుల తత్వం తొందరపాటు తత్వం కాకుండా అట్లా వాళ్ళు కొంచెం ఆలోచించారు ఆలోచించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసమే ఆవిడ్ని రంగంలోకి దించటం కోసమే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవనం చేసుకోవటం కోసమే షర్మిల అనే ఒక బ్రాండ్ని తీసుకొచ్చారు ఇప్పుడు అలా అని అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరూ చాతగాని వాళ్ళు పనిచేయలేని వాళ్ళు అనేది కాదు ఇవాళ ఏంటి అంటే ఒక పాత ఇంకా వైఎస్ఆర్ని మర్చిపోలే కాంగ్రెస్ వాళ్ళు ఓకే కాంగ్రెస్ సాంప్రదాయక ఓటు ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎవరికి వెయ్యాలో ఓటు వేయాలో తెలియక ఎంతైనా కాంగ్రెస్ నాయకుడి కొడుకు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన మాట వాస్తవం కానీ కాంగ్రెస్ అంటూ పుంజుకుంటే కనుక ఆ పాత ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వస్తుంది ఓకే ఇక ఈ ఓట్ బ్యాంక్ ఈరోజు పుట్టింది కాదు ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటుంది ఈ ఓట్ బ్యాంకు ఎందుకంటే ఈ ఇంకా జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇలా పరంపర కొనసాగుతుంది ఇప్పుడు పుట్టిన వాళ్ళకేమన్నా ఇది అందకపోవచ్చు అర్థం కాకపోవచ్చు కానీ రోజుకి ఇందిరాగాంధీ బ్రాండ్ ఉంది ఈ రోజుకి ఇందిరాగాంధీ గరీబీ హటావో రోటీ కప్పుడ మకాన్ అంటే కొన్ని అలా చరిత్రలో నిలిచిపోతాయి నినాదాలు ప్రజలకు కూడా మనసుల్లో ఆ మనిషి గుర్తురాగానే ఆ నినాదం ఆ నినాదం గుర్తురాగానే ఆ మనిషి అంటే అలాంటి ప్రతిభావంతులైన రాజకీయ నాయకులు అలాంటి ముద్రలు వేశారు అలా జరుగుతో తప్పితే రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు పిలవడం అంటే అసలు అసాధ్యము అవసరం లేదు ఇవాళ షర్మిలా చాలు ఓట్ బ్యాంకుని చీల్చడానికి పాత సాంప్రదాయక ఓటంతా షర్మిలాకు కాంగ్రెస్కి వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వస్తారు ఇప్పుడు ఏ దారి లేదనుకోండి గోదారే దారి అవుతుంది ఇప్పుడు అదే పరిస్థితి అయి కూర్చుంది ఓకే అన్ని పార్టీలలో ఉన్న అసంతృప్తులందరూ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వస్తారు పైగా పాత కాంగ్రెస్ వాళ్ళందరూ అందరూ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేడను అధికారం లేదను ఇంకోటో ఇంకోటో జగన్మోహన్ రెడ్డి మాయామచ్చింద్ర దీనికి కానీ దేనికన్నా కానీ కకావికలు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం మళ్ళీ ఈ సాంప్రదాయక ఓటు మొత్తం వచ్చేస్తుంది వెనక్కి వచ్చేస్తే ఈ షర్మిల నాయకత్వంలోను ప్లస్ పాత రెడ్డి గారు లాంటి మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్కి వాళ్ళందరితోటి ఒక టీం వర్క్ నడిచింది అనుకోండి అక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి తెలంగాణ గండిగొట్టం ఇప్పుడు తెలంగాణలో చూడండి రేవంత్ రెడ్డిని ఎంతమంది వ్యతిరేకించారు ఒక్కళ్ళన్నా హార్ట్ఫుల్గా స్వాగతం పలికారా నా మూడేళ్ల క్రితం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చారు ఇవాళ అధికారం వస్తుంది అని ఒక నమ్మకం వచ్చేసరికి అలా అసలు గేట్లు ఎత్తినట్టు వచ్చేసారు మరి అలాగే అవుతుంది అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అందుకని కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు